रायलसीम जिल्लालो टूरिज्मनु अभिवृद्धि चेस्तामनी पर्याटक शाख मंत्री अवंति श्रीनिवास पेर्कोन्नारु। करोना कारणंगा टूरिज्म नष्टालोकी वेल्लिपोयिन माट वास्तवमेननी 170 कोट्ल वार्षिक आदायं वच्चे टूरिज्म शाख प्रस्तुतं 60 कोट्ल ఆదాయంలో ఉందని ఆయన పేర్కొన్నారు। ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి సర్క్యూట్స్ ఈ ఫోర్ సర్క్యూట్స్ ని కూడా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని మరి ముందు నుంచి మేము ప్రభుత్వం వచ్చింది ప్లాన్ చేస్తున్నాం। అయితే కరోనా కంటే ముందు ఇక్కడ బాగుంది టూరిజం చాలా, కానీ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తర్వాత కొంత మందగించినటువంటి వాస్తవం। మళ్ళీ ఆ స్వామ రాశులతో ఇప్పుడే పెంచుకుంటుంది। మేము ఈ ప్యాకేజ్ టూర్స్ లోకల్ ప్యాకేజ్ టూర్స్ ఇక్కడ బెంగళూరు నుంచి గానీ చెన్నై నుంచి గానీ మరి ఇక్కడ తిరుపతికి హార్స్ హిల్స్ కి గండికోటకి కాణిపాకం శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా ఇటు అలా కొత్తగా మన హైదరాబాద్ నుంచి ఈ ఒక ఫ్లైట్ లో వచ్చే ప్యాసింజర్ల కూడా ఒక ప్యాకేజ్ పెట్టాం। వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి అకామిడేషన్ అలా దర్శనం అరేంజ్ చేసి పంపించడానికి దీనితో పాటు రోజు విజయవాడలో హెలి టూరిజం కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది। అంటే రకంగా ఎక్కడైతే వస్తువులు ఉన్నాయో ఎక్కడైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మరి మన రాష్ట్రంలో ఉన్న పర్యాటకుల్ని అలాగే మిగిల రాష్ట్రంలో ఉన్న పర్యాటకులను కూడా ఆకర్షించి పర్యాటక పరంగా తిరుపతి ఆధ్యాత్మిక పరంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది। దాంతో పాటు పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఉద్దేశం। దానిలో భాగంగా మరి ఇక్కడ చాలా స్టార్ హోటల్స్ ఉన్నాయి। మా అన్న టూరిజం సైట్ లో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ లో కూడా స్టార్ హోటల్ ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది నెగోషియేషన్స్। సో త్వరలోనే ఉబెర్ స్థాయిలో స్టార్ హోటల్ కూడా తిరుపతిలో మరి కట్టించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ